నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలను మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించారని, తొలి తెలంగాణ ముద్దు బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. బహుజనుల కోసం పోరాటం చేసిన ధీరుడు, దోపిడీదారులను దురపాలకునకు చరమగీతం పాడిన మహాత్ముడు పాపన్న పోరాటం చిరస్మరణీయంగా చరిత్రలోనే నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కృష్ణ గౌడ్, జనార్దన్ గౌడ్, శ్రావణ్ గౌడ్, ముత్యం గౌడ్, విద్యాధర్ గౌడ్, కృపాకర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. మనం అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకున్న టుస్సాడ్ లాంటి మ్యూజియం లో కూడా సర్వాయి పాపన్న గారి చిత్రపటం ఉన్నప్పటికీ, ఈ తెలంగాణ ముద్దు బిడ్డ అయినటువంటి సర్వాయి పాపన్న యొక్క చరిత్రను ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులు పూర్తిగా నిరుగార్చడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నాటి నుండి నేటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే విప్లవకారులు కావచ్చు, సాయుధ దళ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తులను చిత్రీకరించకుండా పూర్తిగా అవమానాలకు గురి చేసినటువంటి చరిత్ర సమైక్య రాష్ట్రంలో ఉన్నది. ఏదైనప్పటికీ కూడా మరి ఆ రోజు 1200 సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని యావత్ తెలంగాణ ప్రజలకు కూడా వారి యొక్క 370వ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పోరాట స్ఫూర్తిని మరి స్ఫూర్తిగా నింపుకొని ముందుకు పోదామని చెప్పేసి పిలుపునిస్తూ జై పాపన్న గౌడ్.